దిస్ ఇస్ బానుశ్రీ వెల్కమ్ టు బానుస్ ప్రపంచం ఈరోజు బానుస్ కిచెన్ నుండి వీడియో వస్తుందండి సండే స్పెషల్ వీడియో అన్నమాట ఇది వచ్చేసి ఫిష్ చేపల పులుసు చేపల ఫ్రై చేస్తున్నాను ఇది అమ్మ స్టైల్ చేపల పులుసు మా అమ్మ ఇలా చేసేదో ఆ స్టైల్లో మీకు చూపిస్తున్నానండి ఇలా చేశాను ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడేనండి నాన్ వెజ్కి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సేనండి చాలా తొందరగా కూడా అవుతుంది చేపల పులుసు అంటే బాయిల్ జస్ట్ 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా మనము స్పెషల్గా మనము మనకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూడండి ముఖ్యంగా మనకు చేపల పులుసు అంటే జీలకర్ర మెంతుల పొడి అండి ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ ఉండాలి కంపల్సరీ చేపల పులుసు అంటే ఉప్పు కారము గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర లాస్ట్కి అండి గార్నిష్ కోసము చింతపులుసు మెయిన్ చేపలు అనగానే మనకు గుర్తొచ్చేది దొడ్డుప్పు అండి మనకి దొడ్డుప్పుతోటే మనము ఫిషెస్ని కడగాలి తర్వాత ఆనియన్స్ ఇవి నేను మీకు ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి కొంచెం పచ్చిమిర్చి ఎండు కొబ్బరి అండి మా అమ్మ చేసే స్టైల్లో ఎండు కొబ్బరి మా అమ్మ ఎలా చేస్తారో నేను మా అమ్మ చిన్నప్పుడు ఎలా చేసేదో అది మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇవి ఫిషెస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిషెస్ మరి ఈ వీడియో చూసేద్దామండి ఈ ఫిష్లు అండి ఫిషెస్ వచ్చేసి ఇది వచ్చేసి 1.5 కేజీ అండి 1.5 కేజీ నాకు వారు కడిగి ఇచ్చి తీసుకొని వచ్చారనమాట కొరమీను అంటే మునులు తక్కువగా ఉంటేనే మా పిల్లలు తింటారు అందులోటి మా పెద్ద పాప అస్సలు తినదండి ఫిష్ అంటే అస్సలు తినదు మా చిన్నమ్మాయికి మా నాన్నగారు బాగా అలవాటు చేశారండి మా నాన్నగారు చిన్నప్పుడు మా చిన్నపాపకి బాగా ఫిషెస్ మా ఊరికి వెళ్తే అమ్మ ఫిషెస్ ఉండేది మా పెద్దమ్మాయికి అస్సలు ఎంత అలవాటు చేసినా అలవాటు అసలు నాన్ వెజ్ చాలా తక్కువ తింటుంది మా పెద్దమ్మాయి అస్సలు ఎంత అలవాటు చేసినా అవ్వట్లేదండి పాపకి ఫిషెస్ చాలా మంచిదండి అందరికీ తెలుసు కంటికి చాలా మంచిది అన్ని రకాలుగా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది ఫిషెస్ ఇది కొరమేనండి మేము ఈ చేప తప్ప ఇంకే చేపలు తినమండి మేము తినేదే నాన్ వెజ్ కొంచెం తక్కువ అందులో ఇక మనము ఇలాంటి వేరే వేరే అనేలోపు మనకు అసలు పోనే పోవు మా వారు ఇలా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారండి ఫిషెస్ దీన్ని మెయిన్ దొడ్డుప్పుతోటే కడుక్కోవాలండి మెయిన్ ఫిషెస్ అంటే దొడ్డుప్పు అండి ఈ సన్నటిప్పు కంటే కూడా దొడ్డుప్పు వేసి ఇలా కొంచెంసేపు వాటిని ఇలా కలపాలండి ఆ దొడ్డుప్పుతోటి ఇలాంటివి మనం తినము తీసేసేద్దాము అవి ఇలా వస్తూ ఉంటాయి మనము ఇలాంటివి తింటామో చూసుకొని ఈ మధ్యలో ఇలా ఉంటాయి ఇవన్నీ తీసేసేయాలి మీరు కడిగేటప్పుడు చూపిస్తాను మామూలుగా అయితే కడిగే పెడదాం అనుకున్నానండి ఇంకా మళ్ళీ కొంచెం తెలియని వాళ్ళకు ఉంటే కొంతమంది చూస్తారు కదా తెలుసుకుంటారు కదా ఇలా దొడ్డుప్పుతోటి కడుక్కోవాలి ఇది కూడా ఒకటి మీకు దీంట్లో చాలా కొన్ని మన వీడియోస్ ఇలా చూస్తూ ఉంటే కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందండి కొన్ని టిప్స్ తెలుస్తూ ఉంటాయన్నమాట మనకు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటే మనకి కొన్ని టిప్స్ తెలుస్తూ ఉంటుంది ఇలా అనాలండి అప్పుడు అది కొంచెం జిడ్డులాగా ఉండేదంతా ఈ దొడ్డుతోటి మనం ఇలా ఇలా అనాలనుకోండి అదంతా పోతుంది అనమాట ఇది వాటర్ అండి ఫిల్టర్ వాటరు ఇదంతా పోసేసుకొని ఫస్ట్ ఒకసారి మీకు మామూలు వాటర్తో కడిగానండి మన మొక్కలకి చాలా మంచిది అనమాట ఒకసారి ఫస్ట్ ఈ ఉప్పు కలిపిన వాటర్ మాత్రం పోయొద్దండి చెట్టు పాడైపోతాయి కాబట్టి ఉప్పు వేయక ముందుకు ఒకసారి మనం కడుక్కున్నాం అనుకోండి ఆ వాటరు మీకు తీసి పక్కన పెట్టాను అది చూపిస్తాను అదనమాట ఏమన్నా ఉంటే మనకి ఒక్కొక్కటి ఇలా తెలుస్తూ ఉంటుంది ఇదంతా తీసేసేస్తాను ఇలా పెట్టేసుకుంటానండి ఎందుకంటే కొన్ని 4-5 తీస్తానండి ఫ్రై కోసము అన్నీ బాగానే ఉన్నాయి కొంచెం 4-5 ఫ్రై కోసం కూడా తీసి పెట్టుకుంటాను ఇలా జిగురులాగా ఉన్నదంతా తీసేయాలండి మా చిన్నమ్మాయి బెంగళూరు నుండి వచ్చిందండి ఇంకా మనకు అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆఫీస్లో ఫుడ్ బాగుందండి ఈ ఫిష్ కొంచెం దొరకదు కాబట్టి పాపకి ఇక ఫిష్ వండి పెడదామని
మా నాన్నగారు బాగా నాన్ వెజ్ బాగా తినేవారండి. మా నాన్న చాలా ఇష్టం మా నాన్నగారికి నాన్ వెజ్. అసలు ఎక్కువగా లైక్ చేస్తుండే అనమాట మా నాన్నగారు. కొంచెం మా చిన్నదానికి కొంచెం అటాచ్మెంట్ ఉంటుండే మా నాన్నగారు, అందుకని ఆయన అలవాటు వచ్చింది. మా పెద్దదేమో అస్సలు ఏమీ తినదు నాన్ వెజ్. ఇవన్నీ తీసేయాలండి ఇలా ఏమన్నా వస్తే. ఇలా అండి మొత్తం ఫిష్ తేగానండి. సాల్ట్ వేయకుండా కడుగుతానండి ఫస్ట్. ఒకసారి కడిగిన వాటర్ పక్కన పెట్టుకుంటాను. ఒకళ్ళకి ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది. వేస్టేజ్ కూడా ఏమైనా ఉంటుంది కదండి, అవి కూడా అందులో వేస్తానమాట. ఏ మొక్కలకి చాలా మంచిది అనమాట. మనకి ఎట్లా బలం అంటామో మటన్ తింటే, అవి కూడా మొక్కలకు ఆ నీళ్ళు. ఈ ఫిష్ కడిగాను కదండి, మన తర్వాత ఉప్పు వేసి కడిగాను. నేను ఏం చేస్తానంటే ఇలా క్లాత్ తీసుకోనండి, క్లాత్లో పెట్టేసుకుంటానండి. కొంచెం ఒక 10 మినిట్స్ వాటర్ అంతా పోయేటట్టు ఇలా పెట్టుకుంటాను. ఇలా వాటర్ పోయేటట్టు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. ఇలా ఈ వాటర్ గుంజేలోపండి మనకి ఇంకా మిగతా వేరే ప్రాసెస్ ఉంటుందండి, ఆ ప్రాసెస్ చూద్దాం. ఇంకేం లేదు, జస్ట్ ఉప్పు ఒకసారి ఉప్పు వేయకుండా కడిగాను, తర్వాత ఉప్పు వేసి కడిగి మళ్ళా కూడా ఇంకొకసారి ప్లెయిన్ వాటర్తో కడిగేసుకొని జాగ్రత్తగా నీళ్ళన్నీ పోయేటట్టు ఇట్లా బట్టలో పెట్టుకున్నాను. చింతపండు ముందే నానబెట్టుకున్నానండి, నానుతుంది కదా అని. మిగతా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇవి ఎందుకు ఇలా పెట్టుకున్నాను ఏంటి అని మీకు తెలియాలి కదా, అందుకని. సింపుల్ అనండి, చూడండి ఫిష్ కోసం సపరేట్గా అండి. ఇది ఫిష్ బౌలేనండి, అంటే కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండి ఉంటే ఏంటంటే ఫిష్లు అనేవి ఈవెన్గా బాయిల్ అవుతాయి, తొందరగా బాయిల్ అవుతాయి కదండి 5 మినిట్స్లో. అందుకని ఇలా ఎప్పుడైనా సరే ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఫిష్ కోసం. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఎందుకు ఎండుకోకా తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపించడానికి. మా అమ్మ నిప్పుల మీద కాల్చేదండి అమ్మ మాత్రము. కానీ నేనేం చేస్తున్నానంటే, మనకి ఇప్పుడు నిప్పులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఎంత చక్కగా ఇలా నిప్పుల మీద పెట్టేస్తే అది కాలిపోయేది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ఎవరైనా వండుకున్నారా మీకు తెలుసా? మా అమ్మ అయితే నిప్పుల మీద ఇది కాల్చడం అంటారు. మరి మీ వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా వండారా ఎప్పుడైనా, మీరు చూసారా? నా దగ్గరే ఫస్ట్ టైమా. ఇంకా నిప్పుల మీద కాల్చింది ఇంకా టేస్ట్ వేరే ఉంటుందండి. మా అమ్మ అంటుండే రోట్లో రుబ్బితే టేస్ట్ వేరే అంట. అప్పట్లో మనకి తెలియదు కదా, ఇప్పుడు ఇంకొంచెం మనకి తెలుస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది రోట్లో రుబ్బిన దానికి మిక్సీలో రుబ్బిన దానికి తేడా ఉంటుందండి టేస్ట్లో. కట్టెల పొయ్యి మీద అన్నం వండిన దానికి, గ్యాస్ స్టవ్ మీద అన్నం వండిన దానికి, అన్నిటికీ టేస్ట్లో తేడా. అందుకే వెనకట వాళ్ళు కొంచెం మంచి అన్నం ఎక్కువ తినే వాళ్ళ టేస్ట్ ఉండడం వల్ల వాళ్ళు బలంగా ఉన్నారు. డైరెక్ట్గా కాలింది కదా, ఒక లేయర్ తీసేస్తున్నాను. ఉడికినట్టు అవుతుందండి, ఒక లేయర్ తీసేసుకుంటున్నాను పైన లేయరు. ఎందుకంటే ఇది వేయద్దు, నలుపు వస్తుందండి కూర. అందుకని ఇది కూడా కొంచెం ఇది ఇలా ఈ బ్లాకిష్ వరకు తీసేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. ఇది కూడా చూపిస్తామనే వీడియో లెంతిగా అయిపోతుంది, అంతా వీడియో తీసినాం కాలుతుంది. కట్ చేసుకున్నానండి చిన్నగా చిన్నగా పీసెస్ లాగా, కొంచెం కాలుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనము చల్లారినాక కట్ చేసుకోవాలి. ఇది ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను కదా, ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందామండి. కొబ్బరి టైం పట్టుద్ది కదా. పచ్చిమిర్చి కొంచెం పుదీనా కూడా వేశానండి. నాకు పుదీనా ఫ్లేవర్ అంటే ఇష్టం. మీకు చాలామంది నా వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది కొంచెం నాకు పుదీనా అంటే చాలా మంచిది. డైజెషన్ కూడా మంచిదండి, పుదీనా చాలా మంచిది. మనం కంపల్సరీ వాడుతూ ఉండాలి వీలైనంత వరకు పుదీనా ఎక్కువగా. కాబట్టి ఇది కొబ్బరి వేయించి అంటే మనం నిప్పుల మీద కాల్చిన కొబ్బరి, నిప్పుల మీద కాల్చిన ఆనియను, పచ్చిమిర్చిని, మళ్ళీ పుదీనా పేస్ట్ అండి. పేస్ట్ చేసుకొని పెట్టుకున్న రెడీగా. ఈ లోపల చూడండి వాటర్ అంతా కొంచెం అంటే మరి మొత్తం 100% అని కాదు కానీ కొంచెం అందులో ఉన్నదంతా వాటర్ పోతుంది. ఇందులో తీసేసుకుంటున్నానండి, ఇందులో తీసేసుకుంటున్నాను.
నేను ఇలాంటి ఇది ఇలా సెపరేట్ గానే పెట్టుకుంటానండి క్లాత్ దాంట్లో నా దగ్గర దేని దానికి సెపరేట్ గా ఉంటదన్నమాట ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ కారము కారము మొత్తం ఇది 1.5 కేజీ అండి ఫిష్ ఇది కొత్త కారం మనం ఇంట్లో కొట్టించిన కారం కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుందండి మాది కారము ఎర్రగా ఉంది కానీ మేము దీంట్లో అంటే కారం తక్కువ ఉన్న మిరపకాయలు కొట్టించుకుంటానండి అల్లమెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ అంటే ముఖ్యంగా తెలిసేది ఎక్కువనే పడుతుందండి అల్లమెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుంటానండి పసుపు కొంచెం కొంచెం మళ్ళీ మనం పోపున వేసుకుంటాం కాబట్టి ముక్క పట్టడానికి నాకు ఎందుకు కొంతమంది డైరెక్ట్ గా ఆయిల్ లో వేస్తారు కానీ నాకు ఇలాగే నాకు నచ్చుద్దండి అన్ని మంచి పచ్చి ముక్కలకి ఇలా పట్టించాం అనుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ముక్కకి అంటే ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు వాళ్ళు అలా కూడా బానే ఉంటదండి అలానే కాదు ఎందుకు మనకి ఇక ఫస్ట్ నుండి నాకు ఇలా ఇలా ముక్కకి ఏంటంటే పచ్చి ముక్కకి ఇలా పట్టింది అనుకోండి ఇలా మనకు అవి మన పోపు రెడీ అయ్యేలోపు అండి చక్కగా కారము అంటే కౌసు వాసన పోతుందండి నాకు ముఖ్యంగా ఎమ్మటే మనం ఇలా పెట్టేసాం అనుకోండి వాటర్ కూడా పోయింది కాబట్టి ఫిష్లో చక్కగా పట్టేసుకుంటుందండి ఇలా అన్నమాట ఏమీ లేదండి ఉప్పు ఉప్పే వేయలేదు మర్చిపోయా కొంచెమే వేసుకోవాలండి ఉప్పు మాత్రం ఫిష్కి చాలా తక్కువ పట్టుద్దండి ఉప్పు అది చాలా మిగతా అన్ని కర్రీస్ కంటే కూడా ఫిష్లకి తక్కువ పడుతుందండి ఉప్పు అనేది తక్కువ పడుతుంది కూర కావాల్సిన పోపు ఇది ఇక్కడ పెట్టేసుకుందాము మళ్ళీ ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఆ బౌల్ వేడకంగానే మనకి ఆనియన్స్ కొంచెం ఈ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం మనకి ఏంటంటే సూప్ రెడీ అవ్వడానికి అనమాట అందుకని కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను బాగుంటుంది గిన్నె వేడెక్కింది ఆయిల్ వేసేసుకుందాము కొంచెం నాన్ వెజ్లోకి కొంచెం మంచిగా ఆయిల్ మంచిగా ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్లోకి అందులోటి మేము కొంచెం ఆయిల్ మరి ఇట్లా 1 డ్రాప్ 2 డ్రాప్స్ అట్లేం తినమండి ఎందుకంటే అందరం పక్కగానే ఉన్నాం కాబట్టి ఆయిల్ మానే మంచిగా వేసుకుంటా అది ఏంటంటే పల్లి ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కంపల్సరీ పల్లి ఆయిల్ కూడా వాడాలండి అందరు అంటారు ఫ్యాట్ వస్తుందని అందరు రిఫైండ్ ఆయిల్కే పోతున్నారు కానీ కాదండి పల్లి ఆయిల్ హెల్త్కి చాలా మంచిది మనం చిన్నగా ఉన్నప్పుడు మనకేం ఇలాంటి రిఫైండ్ ఆయిల్స్ అవన్నీ ఏం తెలియదండి చక్కగా పల్లి మా మేమైతే గానుగ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయిల్ కూడా తెచ్చేవాళ్ళము పల్లి ఆయిలు పల్లీలు తినమని చెప్తారు కదా అది మాంసకృతులు ఉంటాయి మాంసం మనం చదువుకున్నాం కదా సైన్స్ స్టూడెంట్స్ అందరు తెలిసే ఉంటుంది కాబట్టి మొత్తం కాకపోయినా సరే కనీసము ఈ పచ్చళ్ళల్లోకి మనం పచ్చళ్ళు పెట్టి స్పెషల్ కూరల్లోకి పల్లి ఆయిల్ వాడడానికి ప్రిఫర్ చేయాలండి చూడెక్కింది కొంచెము జీలకర్ర వేస్తానండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం జీలకర్ర మెంతుల పొడి వేసాం కానీ ఇది కూడా నాకు కొంచెం మనకు పంటి కిందికి జీలకర్ర అనేది పోపు అది డైజెషన్కి మంచిది కొంచెం తగిలితే వేయితే తగిలితే బాగుంటాయండి టేస్ట్ కొంచెం వేస్తాను ఆనియన్స్ అండి ఆనియన్స్ ఆనియన్స్ వేగాల మంచిగా మళ్ళీ మనం కొంచెం ఇందులో అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పోపుకి అంటే ఫస్ట్ ఆనియన్స్ వేగాలి కాబట్టి ఆల్రెడీ ఉప్పు మనం అందులో వేసుకున్నాం కాబట్టి అండి ఉప్పు అస్సలు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి కొంచెం ఉల్లిగడ్డలు వేగేటప్పుడు ఉప్పు వేయాలండి కొంచెం కాబట్టి ఎంత చూడండి ఎందుకంటే ఉప్పు తక్కువ పట్టుద్ది కొంచెం పసుపు ఆల్రెడీ అందులో మనం పసుపు వేసాం కాబట్టి ఇది ఇంట్లో కొట్టించిన పసుపు అండి ఇలా ఉంది చూడండి ఆనియన్స్తో పాటు వేగితే బాగుంటుందండి పుదీనా నాకు కొంచెం బాగా ఇష్టం అండి పుదీనా నాన్ వెజ్లోకి ఏంటంటే ఈ కౌస్ వాసన ఏదైనా వచ్చినా దాన్ని డామినేట్ చేస్తుందండి పుదీనా మళ్ళీ డైజెషన్ కూడా మంచిది నాన్ వెజ్ కొంతమందికి డైజెషన్ తొందరగా అవ్వరు కదండి
ఏదున్నా మనకి పుదీనా అనేది వాడాలి ఏ కూరల్లోకైనా మంచిగా కొత్తిమీర ఇట్లా గార్నిష్ కోసం కొంచెం పైన వాడతామో కొంచెం వేసుకుంటే అది కొంచెం వేగుతుంది ఫ్లేవర్ వస్తుంది హెల్త్ వైజ్గా మంచిది ఫ్లేవర్ వైజ్గా బాగుంటుంది మింట్ మింట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నా గార్డెన్లో మీరు చూస్తే పుదీనా అది ఈజీగా కూడా పెరుగుతుందండి పుదీనా నేను ఇలాగే మీకు గార్డెన్ వీడియోస్ గార్డెన్కి సంబంధించినవి కూడా చెప్తున్నాను పండ్ల పని చూడండి ఉల్లిపాయలు ఇలా వేగాలండి అంటే ఈవెన్గా అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం ముక్కకు వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఇప్పుడు మనము కొన్ని నేను ఫ్రై చేస్తానండి పాప కోసము కొన్ని పక్కన పెడతాను పెద్ద పెద్ద లాంటివి పక్కన పెట్టేస్తాను చోకలు ఈకలు కొంచెం చిన్నగా ఉన్నాయన్నీ పెట్టేస్తాను ఇవి కొన్నన్నా చేస్తానండి ఒక ఫోర్ అన్నా చేస్తాను ఇవి పక్కన పెట్టుకున్నాను మా పాప కోసం అన్నమాట ఫిష్ ఫ్రై చేయడానికి మీకు ఈ ఫ్రై కూడా వేరే వీడియోలో చూపిస్తానండి మొక్కకి ఇంకా నేను దీంట్లో ఏమేమి కలుపుతాను ఏంటి అని తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇప్పుడైతే మాత్రం పులుసు కోసం అండి మా పాపకి ఇష్టం అండి ఫ్రై అయిన ఫిష్ అంటే కొంచెం చిన్న పాపకి అయితే కదపద్దండి ఇలా పెట్టేసి అంటే ఒకదాని మీద ఒకటి ఉందని జరుపుతున్నాను ఇలా టచ్ అవ్వకుండా ఇలా పెట్టేసుకొని కలపకుండా మూత పెట్టాలండి పీసెస్ వేసేసి ఇలా మూత పెట్టేసాను అంతే జస్ట్ సిమ్లో అండి సిమ్లో ముఖ్యంగా సిమ్లో మనము జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టినాక దాన్ని మనం స్పూన్తో కాకుండా ఇలా ఇలా అనాలండి మీకు చూపిస్తాను ఎలా అనాలో అసలు స్పూన్ పెట్టద్దు ఎందుకంటే అవి తొందరగా బాయిల్ అవుతాయి ఇరిగిపోతాయి అలా కొద్ది 5 మినిట్స్ పెట్టాలండి 5 మినిట్స్ అయింది కదా దీన్ని అంటే నేను ఇది ఇలా పట్టుకొని మనం ఇలా ఇలా అనాలండి అలా ఇటు సైడ్ కూడా బాయిల్ అవ్వాలి కదండి ఇలా ఎగిరేయాలన్నమాట ఇలా ఇలా అనాలి అంతే మనము చెంచాతోటి వాటిని డిస్టర్బ్ చేయొద్దు స్పూన్తో పెట్టద్దు ఇలా అనేస్తే ఏమవుతాయంటే పైన కిందకి ఇలా అయిపోతాయి అన్నమాట ఒకవేళ మనకి ఇంకా అవ్వలేదు అని మనకి ఏదైనా డౌట్ వస్తుంది కదా చూడండి స్పూన్ పెట్టామంటే అది ఇరిగిపోతుంది మనకి అనిపిస్తే కనుక అవి మీకు అర్థమయ్యే అందుకే నేను ఇంత పెద్ద బౌల్ తీసుకున్నానండి ఊరికే జస్ట్ అప్పుడే ఆల్రెడీ బాయిల్ అయిపోతూనే ఉన్నాయండి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి చేపల పులుసు మెయిన్ పులుసు పులుసు వేసుకొని ఫిషెస్కి పులుసు పట్టుతుంది పులుసు నేను తీసుకొని కొంచెమైనా అండి మరీ పులుపు ఎక్కువ పుల్లగా అయిపోతే చూసి వేసుకోవాలండి పులుపు అనేది మరీ లూజ్ లూజ్ నీళ్ళు నీళ్ళు చేయొద్దండి అంటే 2 మినిట్స్ ఫిష్ వచ్చేసి ఈ పులుపు దాంట్లో బాయిల్ అవుతుంది ఓన్లీ 1 మినిట్ మూత పెడుతున్నాను 1 మినిట్ పెట్టినాక ఇప్పుడు మనం జస్ట్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి అయిపోయింది ఆల్రెడీ అంటే ఉడికేస్తుంది అప్పుడే ముక్క ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసుకుంది కదా ఇది వేసేసుకోవడం అంతే నానండి ముద్ద కరిగిపోతుంది మనం వాటర్ వేసైనా కలుపుకొనైనా వేసుకోవచ్చు కొంచెమేనండి ఇది సూప్ లాగా తయారవుతుంది మంచిగా దీన్ని ఇలా ఇలా అంటుంటే మనం క్లాత్ తోటి అది లోపలికి ఇలా కరిగిపోతుంది అండి ఇలాగే అనాలి అంతే ఇదో చూడండి ఇలా కరిగిపోతూ ఉంటుంది ఇలా అంతే అలా అంటూ ఉంటే అదే ఇందులో కరిగిపోతుంది అసలు స్పూన్ అయితే పెట్టొద్దండి అంటే కొన్నిటి కొన్ని తీసుకునేది ఉంటుంది అందుకని ఇలా అవుతూ ఉంటుంది అదే మనము మూత పెట్టేద్దామండి కరిగిపోతుంది చూడండి అదే అండి 5 మినిట్స్ అండి మొత్తం 10 మినిట్స్ అయింది ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ చూడండి మొత్తం కరిగిపోయింది ఈవెన్గా అయిపోయింది చక్కగా ఒకసారి టేస్ట్ చూస్తానండి అన్నీ సరిపోయినాయండి పులుపు అన్నీ సరిపోయినాయి కొంచెం ఉప్పు కొంచెం అందుకే నేను తప్పు వేసుకున్నాను కొంచెం ఉప్పు అందుకని
మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మనము ఏం చేయలేం, కూర అంతా ఇదైపోతుందండి. అందుకని తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా. మొన్ననే కొట్టిందేనా, ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి. ఇదేనండి ఈ ఫ్లేవర్, పులుసు అంటే ఏ పులుసు కూరలోకైనా సరే ఇది మెయిన్. అంతేనండి. తర్వాత వచ్చేసి ఇది ఇలా పోతూ కలిసిపోతూ ఉంటుందండి. అది ఇలా మనం ఇలా అన్నలే ఉప్పు ముక్క పక్క నుండి కదుపుతున్నాను, ముక్క టచ్ అవ్వకుండా ఇలా పక్క నుండి ఇలా ముక్కను కదుపుతున్నాను, ముక్క ఇలా పక్క నుండి. అప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఎంత కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మే ఇది అయిపోయిందండి, ఇంకా అంతే. ముక్క అసలు చూస్తే మీకు తెలిసిపోతుంది, ఉడికింది చూడండి తెలిసిపోయిందా. ఇంకా వేడికి కూడా ఉడుకుతుందండి, ముక్క ఉడకదనేదే లేదు అసలు. తొందరగా అన్నమాట 10 మినిట్స్ వచ్చేస్తూనే ఉంటుంది ఇలా. కాబట్టి మనము కొరమీన్ కొంచెం మంచి గట్టిగా ఉంటుందండి పీసు. అంతేనండి, గార్నిష్ అయిపోయింది. కట్టేయడం ఇష్టం, సింపుల్ ప్రాసెస్, ఈజీగా. మీకు ఇంకా వీడియో తీయాలి అది ఇది అని చెప్పేసి నేను కొంచెం మనము వీడియోని కొంచెం మనకి పట్టింది, కానీ మామూలుగా క్యాజువల్గా చేసుకుంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుందండి ఫిష్ పుల్స్. మీకు నచ్చిందా ఈ వీడియో? అర్థం చేస్తా ఈసారి మా వారికి పెట్టి మా వారు ఏమంటారు టేస్ట్ రివ్యూ ఇవ్వమంటారు రివ్యూ. అంతే ఇస్తున్నాను, ఈసారి మా వారు ఇస్తారండి రివ్యూ. మా వారికి ఇప్పుడు లంచ్ పెట్టేస్తాను కదా. ఈ పులుసు కూర అండి ఎప్పుడైనా సరే ఇంకా నెక్స్ట్ డే బాగుంటుందండి. ఈ చేపల పులుసు కూర నెక్స్ట్ ఇంకా కుండలో వండితే ఇంకా బాగుంటుంది ఫిష్. ఇంకా రేపటికి ఇంకా సూపర్ ఉంటుందండి. 6 ఏమో తీసినట్టున్నాను పీసెస్. ఈ 6 వచ్చేసి మా పెద్దమ్మాయి అసలు తిందు కాబట్టి మనకు వాళ్ళు తినేటప్పుడు ఒక్కొక్కటి అలా వేయించేసి ఇంకా సాయంత్రం వేయించామనుకోండి ఇంకా బాగుంటాయండి. ముక్కకి ఉప్పు కారం పట్టేసి ఇంకా ఈవినింగ్ మనము వేయించామనుకోండి ఇంకా బాగుంటాయి. నేను దీనిది కూడా సపరేట్గా నేను ఒక వీడియో తీస్తానండి, నేను ఎలా వేయిస్తాను ఏంటి అని చెప్పేసి. టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా చిన్నోడా? నీకు రా, నిన్నేం తీయను కానీ చిన్న బంగారు తల్లి బాగుంది. బాగుందా, నచ్చిందా? ఇంకా ఈ కొరమేన్ ఫిష్ కదా బిడ్డ, ఇంకా నీకు మనకు అవి ఉండవు, ములులు తక్కువ ఉంటాయి. మా వారే రివ్యూ ఇస్తున్నారు. వీడియో కోసం చెప్పక, నిజంగా చెప్పు. చాలా బాగుంటుంది కదా మనది మసాలా, ఫిష్ మసాలాది పులుస్తుంది చాలా బాగుంటుంది. ముక్క కూడా ఉడికింది కదా ఈ పులుసులోది. ఇంకా తినలేదు పులుసులోది, తినలేదా? నువ్వు చిన్న తల్లి పులుసు నిన్ను తీయట్లేండి, ఆ ప్లేట తీస్తున్నా. బాగుందా? బాయిలే అది తినే బాయిల్ అవుతుంది ఫిష్, 10 నిమిషాల్లో అయిపోతావు. సరే మరి మా సబ్స్క్రైబర్స్కి బాగుందని చెప్తారా? బాగుంది మరి. ఈ వీడియోలో చూపించిన చేపల పులుసు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.